లాసిక్ ప్రొసీజర్ సర్జరీ అనేది నల్లగుడ్డు మీద మనం లేజర్ ద్వారా నల్లగుడ్డు షేప్ని మారుస్తాం సో ఈ నల్లగుడ్డు షేప్ మారడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఎవరికైతే మయోపియా ఉందో అంటే షార్ట్ సైటెడ్నెస్ మైనస్ పవర్ ఉ అద్దాలు వేసుకునేవాళ్ళు లేకపోతే హైపర్మెట్రోపియా లాంగ్ సైట్ ప్లస్ పవర్ అద్దాలు వేసుకునేవాళ్ళు లేకపోతే యాస్టిగ్మాటిజం అంటే సిలిండ్రికల్ పవర్ ఉన్నవాళ్ళు ఈ ముగ్గురు ఈ మూడు రకాల పేషెంట్స్కి మనము ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ లాసిక్ సర్జరీ చేయొచ్చు ఈ లాసిక్ సర్జరీలో ద బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏ ప్రొసీజర్ అయినా ద కాన్సెప్ట్ ఈస్ సేమ్ దీంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ నల్లగుడ్డు షేప్ని మనం మారుస్తాం లేజర్ ద్వారా నల్లగుడ్డు షేప్ని మార్చి ఆ అద్దాల్లో వచ్చిన పవర్ని ఆ మైనస్ పవర్ అయినా కానీ ప్లస్ పవర్ అయినా కానీ సిలిండ్రికల్ పవర్ అయినా కానీ దాన్ని తగ్గిస్తాం సో ఇది బేసికలీ లాసిక్ సర్జరీ అంటే ఇది ఎలాంటి వాళ్ళకి అవసరం పడుతుంది సో యూజువల్గా ఇది యంగ్స్టర్స్కి అవసరం పడుతుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల వాళ్ళకి ఈ ప్రొసీ లేసిక్ ప్రొసీజర్ చేసుకుంటే వీళ్ళు చాలా మటుకు అద్దాలు లేకుండా ఉండొచ్చు సో దీ ఈ ప్రొసీజర్ ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఏళ్ళ వాళ్ళు మైనస్ మూడు పవరు లేకపోతే మైనస్ నాలుగు లేకపోతే మైనస్ ఐదు ఉందనుకోండి వాళ్ళు అద్దాలు వేసుకుంటున్నారు వాళ్ళకి అద్దాలు లేకుండా వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు లేసిక్ ప్రొసీజర్ చేస్తే ఆ మైన మైనస్ పవర్ ఎంత ఉందో అది జీరో చేసిన తర్వాత వాళ్ళు అద్దాలు లేకుండా ఉండొచ్చు సో ఇది ఎవరెవరికి వీలు పడుతుంది ఎవరెవరికి కుదురుతుంది అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్న వాళ్ళకి అంటే మయోపియా హైపర్మెట్రోపియాస్టిక్ మ్యాడిజం ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేసిక్ సర్జరీ చేయొచ్చు